బ్యాలెట్ పేపర్లో తన ఫోటో తప్పుగా ప్రింట్ చేయడంపై రాష్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు అభ్యర్థి మాణిక్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో పెద్ద తప్పిదం జరిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. క్రమ సంఖ్య 9 వద్ద గల పాపన్న గారి మాణిక్ రెడ్డి అనబడే అభ్యర్థికి ఉన్న నా పేరు ఎదురుగా ఇతర అభ్యర్థుల ఫోటో ముద్రించడం జరిగింది. ఇది పెద్ద తప్పిదం. ఈ రకంగా నా పేరు ఎదురుగా నా ఫోటో బదులుగా ఇతర అభ్యర్థుల ఫోటో ముద్రించడం మూలాన ఓటర్లు తీవ్ర అవమానానికి గురవుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. వెంటనే ఈ తప్పిదాన్ని సరిచేసి ఎన్నిక నిలిపివేసి తిరిగి తగు జాగ్రత్తలు తీసుకొని బ్యాలెట్ పేపర్లు కొత్తగా ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని 8 గంటల సమయంలోనే రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వారు చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నారు, కానీ ఇప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు కూడా రాలేవు కాబట్టి మేము పోలింగ్ను కంటిన్యూ చేస్తామని చెప్పి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు. వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనవసర గందరగోళాన్ని పెంచి అనవసరంగా ఆయమాయానికి గురి చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం.